శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి మనం చూసుకునేసరికి అందులో రవి యొక్క తత్వము అగ్నితత్వం ఆల్రెడీ అక్కడ ఇమిడి ఉన్నది కాబట్టి అక్కడ నుండి సప్తమంలో శని కూడా ఉన్నాడు. రవి శనుల వీక్షణం అనేది ఓ రకంగా చెప్పాలని లగ్న సప్తమ భావాలలో ఒకరంటే ఒకటి పడిన గ్రహాలు ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ లైఫ్లో తీసుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎంతో కొంత ఇబ్బందికరమైన స్థితి ఏర్పడ్డాము. ఆఖరికి విడాకుల వరకు కూడా వెళ్ళడము ఇలాంటి కూడా జరిగే సంఘటనలు జరుగుతాయి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో ఉన్న గురుడు పెద్దగా లాభదాయకం లేనప్పటికీ కూడా అక్కడ ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి శని యొక్క జాప్యం చేయడం వల్ల వైవాహిక జీవనంలో కొంతవరకు ఇబ్బంది పడుతుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా గొడవలు పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే భాగ్యంలో కుజుడు ఉన్నాడు. కుజుడు కూడా సరైన స్థితిలో లేడు కాబట్టి ఒక అదృష్టాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కుజుడు మారేంత వరకు కొంచెం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నుండి మీకు బాగుంటుంది. వాడు మళ్ళీ రాజ్యంలోకి వస్తాడు 5వ తారీఖు తర్వాత. వచ్చినప్పటి నుండి మీ యొక్క రాజ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం స్థిమితం ఏర్పడడం జరిగే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపారంలోనే. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు రాజకీయంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి ఫార్మా ఇండస్ట్రీ పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్స్ ఇటువంటి వ్యాపార వ్యవహారం చేసేవాళ్ళందరికీ కూడా చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు కూడా ఒక స్టెప్ ఎదుగుదల అనేది కనబడుతుంది. ఏమాత్రం సందేహం లేదు. ఏది కనబడినప్పటికీ అప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇంకో కొత్త ఉద్యోగం వెళ్దాం మంచి అవకాశాలు వస్తున్నాయి కదా అటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ 15 రోజులు చేయకండి. ఆ తర్వాత ప్రయత్నించండి బాగుంటుంది. కుజుడు మేషంలో ప్రవేశించిన తర్వాత బాగుంటుంది కాబట్టి అప్పుడు ప్రయత్నించండి. సక్సెస్ఫుల్ రేట్ అనేది బాగా కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444.